నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుదాయగు శుకృష్ణని భే కేతవే నమ మనం ప్రతి మాసం చెప్పుకున్నట్టుగా జనవరి రెండు వేల ఇరవై మూడు మాసానికి గాను మాస ఫలితాలు ఈ మాస ఫలితాలు మరి ఈ మాసంలో ప్రతి ఒక్కరి యొక్క గ్రహగతులను బట్టి మారుతున్నటువంటి గ్రహాల స్థితిని బట్టి జరిగేటువంటి గోచారం ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది అందులో వివాహ విద్య ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎలా ఉంటుంది అలాగే ఇంట్లోని అనుకూలత భార్యాభర్తల మధ్య సయోధ్య సంతానంతో సత్సంబంధాలు సమాజంతో ఎలా ఉంటారు ఇలాంటి అనేక విషయాలను మనకున్నటువంటి గ్రహగతుల రీత్యా ఎలా ఉంటే ఏమవుతుంది ఇలా ఉండకుండా ఇలా అంటే గ్రహస్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఎలాంటి ఆరాధన చేయాలి అనేటువంటిది చెప్పుకోవడమే అయితే మరి ఈ మాసం గాను గ్రహస్థితి ఎలా ఉంది మరి గ్రహస్థితిని బట్టి మన యొక్క గోచార ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి ముందుగా గ్రహస్థితి మేషరాశిలో రాహు అలాగే వృషభ రాశిలో వక్రించినటువంటి కుజుడు ఇక మరి తులారాశిలో కేతువు చెప్పాలి అంటే రవి ధనస్సు రాశిలో ఉన్నటువంటి రవి పదిహేనున మకర రాశిలోకి మారుతాడు అలాగే పదహ పదహారవ తారీఖు శుక్రుడు మరి ధనస్సు నుండి మకరంలోకి మారుతాడు పద్దెనిమిదిన శని కుంభంలోకి అంటే మకరం నుండి కుంభంలోకి మారుతాడు అట్లాగే ఇరవై మూడవ తారీఖు శుక్రుడు కుంభంలోకి వస్తాడు ఇది గ్రహస్థితి మరి ఇలాంటి స్థితిలో గోచార రీత్యా ఈ గ్రహాల యొక్క ఈ మార్పు వల్ల ఈ నెలలో ఒక్కొక్క రాశి వారికి అంటే ద్వాదశ రాశిల వారికి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున రాశి మిథున రాశి ముఖ్యంగా మనకి చూసినట్టయితే వ్యయంలో ఉన్నాడు కాబట్టి కుజుడి వల్ల మనం మెయిన్గా ట్రావెలింగ్ లిస్ట్లో ప్రయాణాలలో చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటే ఏదైనా యాక్సిడెంట్స్ అవి మనకు చూపెట్టేటువంటి అని కాబట్టి అట్లాగే ఏ విషయమైనా ఏ నిర్ణయం ముఖ్యంగా విషయం అని కాదు నిర్ణయాలు తీసుకోవాలంటే ఏదైనా నిర్ణయం అంటే అది ఆల్రెడీ కంపల్సరీ చేసేది కాబట్టి ఆ నిర్ణయాల్లో పెద్దల సలహాలు లేకుండా నిర్ణయాలు తీసుకోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చేసుకునేటువంటిది కాబట్టి ఏదైనా ఒక కొనాలి అమ్మాలి లేకపోతే ఇంకేదో చేయాలి అనేటువంటి విషయాల్లో మాత్రం తప్పకుండా పెద్దల నిర్ణయం తీసుకొని పెద్దల సలహా తీసుకొని నిర్ణయం తీసుకోండి ఇక ఖర్చు అనేది లెక్క లేకుండా ఉంటుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలంతా కూడా ఖర్చును బాగా ఎంత వీలైతే అంత నియంత్రణ చేసుకోండి ఇక మూడో విషయం చెప్పాలంటే జ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ కమ్యూనికేషన్ వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం ఏంటంటే మీరు అనవసరంగా నిందల పాలవడం శత్రువుల్ని పెంచుకోవడం అనవసరపు కొట్లాటలు ఇవి కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు చాలా పొలైట్గా మనం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడుతూ బయట అనవసరపు గొడవ గొడవల్లో దూరకుండా ఉండేలాగా మనం మాట తీరు ఉండాలి ఎందుకంటే కొంచెం అటు ఇటుగా మాట్లాడినా కూడా ఇబ్బందులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది ఇంకా అలాగే చదువుకునే విద్యార్థులందరికీ కూడా మంచి విషయం ఏం చెప్పాలంటే తప్పకుండా మీరంతా కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తేనే అవుతుంది లేదంటే నేను చదువుతున్నాను కదా అంటే కాదు కాబట్టి ఇది ముందు జాగ్రత్తగా మీరు ఒక కాన్సన్ట్రేషన్ క్రియేట్ చేసుకుంటేనే మీకు చదువు మీద దృష్టి ఉంటుంది ముఖ్యంగా చదువుకునే పిల్లలు అంటే ఇప్పుడు పదవ తరగతి వీళ్ళంతా కూడా పరీక్షలు దగ్గరగా ఉండేటువంటి సమయం వస్తుంది జనవరి అంటే కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్గా చదువు చదువుతేనే మీకు మీ యొక్క ఫలితాలు మంచిగా ఉంటాయి అని చెప్పొచ్చు ఇక ఉద్యోగ అవకాశాలు చక్కగా ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి ఉద్యోగంలో ప్రయత్నించే వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళందరూ కూడా తప్పకుండా మీరు అనుకున్నటువంటి మీకు అనువైనటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయడానికి అప్లికేషన్లు పెట్టుకోవడం దానికోసం చదువుకోవడం అనేటువంటి చేసినట్టయితే తప్పకుండా ఈ నెలలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అలాగే కొన్నిసార్లు ఏంటంటే మీరు ఎంత బాగున్నా కూడా ఏదో రకంగా మిమ్మల్ని అంటే ఒక శత్రువులుగా చూడడము అలాంటప్పుడు మనస్సు కష్టపెట్టుకునేటువంటి స్థితి ఈ నెలలో తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య రకమైన అనారోగ్య సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ముందుగా ఆహార వ్యవహారాలలో నిర్ణయాలన్నీ కూడా అంటే మనం లేచిన దగ్గర నుండి పడుకునేటప్పటి వరకు మనకు దినచర్యలు ఏదైతే ఉన్నాయో ఆ దినచర్యలో నియమితమైనటువంటి ఆహారం తీసుకునేటువంటి సమయం కానీ ఇవన్నీ కూడా ఉన్నట్టయితే అనారోగ్య సూచికలు మనం కొంత పరిష్కారం చేయవచ్చు అట్లాగే అష్టమ రవి అష్టమంలో రవి అష్టమం అంటేనే ఆరోగ్యానికి సంబంధించింది కొంత అనారోగ్య ఉంది కాబట్టి సూర్య నమస్కారం చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చూడండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వరకు ఔషధ సేవనం అయితే తప్పకుండా తప్పని పరిస్థితి మీకు వస్తుంది తప్పకుండా కాబట్టి కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది ఈ ఈ నెలలో అలాగే మనం ఇక్కడ ఉన్నటువంటి కొంత అంటే మనం జరుగుతున్నటువంటి సమయానికి అంటే టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తెలుగులో మనం చెప్పుకుంటే కాలాన్ని కాలపురుషుడు అంటారు కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా కాలానికి విలువ ఇవ్వాలి శ్రమ పడాలి అలాగే ఇప్పుడు శని భగవానుడు మారుతూ ఉన్నాడు ఇలా మారగానే చాలా ఆర్థికంగా మీకు మంచి లాభం అయితే చేకూరుతుంది వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి పండగ తర్వాత చెప్పాలంటే అన్ని రకాలుగా అంటే పండగ పదిహేను పదహారు పోతే పదిహేడు నుండి మీకు శని తర్వాత చక్కటి మంచి స్థితి కనిపిస్తుంది కాబట్టి మానసికంగా ధైర్యం అనేటువంటిది చాలా అవసరం తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం అలాగే లేదు అంటే గణపతి కానీ శివారాధన కానీ చేసినట్టయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి కష్టతరమైనటువంటి పరిస్థితి లేకుండా హాయిగా ఆనందంగా ఉంటారని చెప్పచ్చు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పుకున్నటువంటివి గోచార రీత్యా చెప్పుకునేటువంటి ఫలితాలకు జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాలకు ఎగ్జాక్ట్గా మీరు చూసుకుని నేను మీరు చెప్పారు కానీ ఇలా అనుకూలంగా లేవు అని అనుకోకండి కారణం ఈ గోచార రీత్యా మనం చూసినప్పుడు కోటాను కోట్ల జనం అందరికీ కలిపి మనం చెప్పేటువంటిది ఈ గ్రహం ఇక్కడ ఉంది ఇలా ఉంది అంటాం కానీ ఈ గ్రహాల్లో మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క గ్రహ గతులను బట్టి ఆ యుతులను బట్టి దృష్టిలను బట్టి ఆ గ్రహాలు మనకు యోగించేటువంటి గ్రహాలను బట్టి కారకత్వాలను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మరి ఈ స్థితిలో గోచార రీత్యా మీరు చెప్పింది ఇది కాదు ఇంతమందికి కలవలేదు మీరు అన్నట్టుగా లేదు అనేటువంటిది కాదు గోచార రీత్యా మనం చెప్పేటువంటిది ఏంటంటే కొంత ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మనకు తెలుస్తుంది మిగతాది నిజంగా పూర్తిగా అలాగే తెలియాలి అంటే తప్పనిసరిగా మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి ఏంటి ఇప్పటికీ అంటే దశ అంతర్దశలు ఏమున్నాయి ఏ దశలు గడిచిపోయాయి ఏ దశలు ఉన్నాయి ఇప్పుడున్నటువంటి మన జన్మకుండలు ఉన్నటువంటి గ్రహాల యొక్క దృష్టులు ఎలా ఉన్నాయి యుతి ఎలా ఉంది స్థితి ఎలా ఉంది అనేటువంటి మీద ఆధారపడుతుంది కాబట్టి అందరూ కూడా మీకు మీ గ్రహాల యొక్క స్థితి అంటే మీ జాతకము మీ గ్రహాల యొక్క స్థితి తెలిస్తే సంతోషం తెలిస్తే వాటిని బట్టి వీటిని సమన్వయపరచుకుంటే మీరు ఏం చేయొచ్చు ఏ గ్రహానికి శాంతి చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి దానం చేయాలి ఏ గ్రహానికి సంబంధించినటువంటి మరి శాంతి ప్రక్రియల్లో కొన్ని చేసుకోవాలి అనేటువంటిది చేసుకోవచ్చు అలా కాదు అనుకున్నట్టయితే కూడా అంటే మామూలుగా చూస్తే ఇందులో కేవలం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద రిజల్ట్ మాత్రమే మనకు ఉంటుంది కాబట్టి గోచార రీచ్ చెప్పేటివంటి విషయాల్లో ముఖ్యంగా మనకేంటంటే ఎలా ఉండాలి ఏ జాగ్రత్తను తీసుకోవాలి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలి అన్నది చెప్తూనే ఇక్కడ ముఖ్యంగా మనకు గ్రహాల అనుకూలత ఉండాలి దేవతల యొక్క కరుణ ఉండాలి కాబట్టి దేవత ఆరాధన గ్రహాల యొక్క అనుకూలత కోసం మన నవగ్రహ ఆరాధన చేయడం అనేటువంటిది అన్ని రాసుల వారు అందరూ చేసినట్టయితే తప్పకుండా మనకు ఈ ఈ వారమా ఈ నెలనా ఈ పక్షమా ఈ సంవత్సరమా అన్నది కాకుండా మనం జీవితకాలం సుఖంగా ఉండడానికి అందుకే ప్రకృతిని మనం ఎప్పుడూ కూడా నవగ్రహాలు అని చెప్తూ ఉంటాం పంచభూతాలు అని చెప్తాం పంచభూతాల సహకారం ఉండాలి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి సర్వదేవతల యొక్క ఆశీస్సులు ఉండాలి ఇవన్నీ కావాలి అంటే తప్పకుండా దేవత ఆరాధన నవగ్రహ ఆరాధన చేస్తూ సానుకూలంగా మనం సాత్వికంగా ముందుకు వెళ్ళినట్టయితే సంఘంలో సమాజంలో ఎలా ఉంటామో అలాగే ఉంటాం కాబట్టి ఈ గోచార రీత్యా ఇది తెలుసుకున్నటువంటి ఫలితాలు ఇలా ఉన్నాయి అని కాకుండా నిజంగా మీకు ఏదైనా కష్టం నష్టం ఉంటే తప్పనిసరిగా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ జన్మ జాతకాన్ని అందులో ఉన్నదాన్ని పరిశీలించుకోవడం అది తెలిసా సంతోషం తెలియదా ఏదైనా జ్యోతిష్యుల దగ్గరికి తీసుకెళ్ళి మీ గ్రహాల యొక్క అనుకూలతను వాటిని చూపించి వాటికి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీ జీవితకాలం సుఖంగా సంతోషంగా ఉంటారు మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం కోసం ఒక వైద్యుడి దగ్గరికి ఎలా వెళుతామో మన గ్రహ గతులను బట్టి మారుతున్నటువంటి స్థితులను బట్టి మనం ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పంచమభేదంగా చెప్పేటువంటి జ్యోతిషాన్ని కూడా అంతే మర్యాద ఇచ్చి అంతే గౌరవాన్ని ఇచ్చి అంతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఒక మంచి జ్యోతిష్యుడే దొరుకుతారు మంచిగా అనుకున్నట్టుగానే మీ యొక్క జాతక ఫలాన్ని క్లిష్ చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పగలుగుతారు కాబట్టి వారిని సంప్రదించి అనుకూలమైనటువంటి అంటే జీవితంలో చేయబోయేటువంటి కార్యాల గురించి వారి దగ్గర నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటూ సర్వే జన సుఖినోభవంతు నమస్తే